Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Master Plan, ticket la vishayamlo kotta pandha. వచ్చే ఎన్నికలకు సంబంధించి టికెట్ల ఖరారు విషయంలో జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వచ్చే అక్టోబర్లోగా చాలా వరకు టికెట్లను ఖరారు చేసేయాలని జగన్ డిసైడ్ చేశారట. ఇందులో భాగంగానే ప్లీనరీలో టికెట్ల ప్రకటన మొదలైపోయింది. కుప్పంలో ఎమ్మెల్సీ భరతే పోటీ చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. బాగా వివాదాస్పదమైన గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీయే పోటీ చేస్తారని మాజీ మంత్రి కొడాలి నాని ప్రకటించారు. అలాగే కొద్దిగా గొడవల్లో ఉన్న రాజోలు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్నే నియమిస్తూ ఎమ్మెల్యే పొన్నాడ ప్రభాకర్ ప్రకటించారు. అంటే రాపాకనే వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినట్లే అనుకోవాలి. ఈ మూడు పేర్లు కూడా జగన్ పేరు మీదనే ప్రకటించారు. అంటే ఇలాగే రెగ్యులర్గా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేయాలని జగన్ డిసైడ్ చేశారు. దీనికి ప్లీనరీ సమావేశాలను వేదికలుగా ఉపయోగించుకుంటున్నారు. జూలై 8-9 తేదీలలో జరగబోయే ప్లీనరీ సమావేశాలలో చాలా టికెట్ల విషయంలో జగన్ క్లారిటీ ఇచ్చేయబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరీ వివాదాస్పదమైన నియోజకవర్గాలను మాత్రం జగన్ పెండింగ్లో పెడతారట. ఇలాంటి నియోజకవర్గాల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా చాలా టికెట్ల విషయంలో అక్టోబర్లోగా క్లారిటీ వచ్చేస్తుందట. అభ్యర్థుల ప్రకటన తర్వాత కొన్ని నియోజకవర్గాలలో వివాదాలు మొదలయ్యే అవకాశాలున్నాయని జగన్ అంచనా వేశారట. ఆ వివాదాలను పరిష్కరించే బాధ్యతలను కూడా జగన్ జిల్లాల సమన్వయకర్తలపైనే పెట్టారట. ఒకవేళ సమన్వయకర్తల స్థాయిలో సెటిల్ కాని వివాదాలను మాత్రమే జగన్ టేకప్ చేయాలని అనుకున్నారు. ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపు తర్వాతే ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేయబోతున్నారు. అక్టోబర్లోపు అన్నీ సెటిల్ అయిపోతే ఇక అభ్యర్థులు స్వేచ్ఛగా నియోజకవర్గాలలో పర్యటించడం, కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకోవాలని జగన్ చెప్పారట. మొత్తం మీద జగన్ వ్యూహాత్మకంగానే పావులు కదుపుతున్నారు. మరి వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.